బ్యాక్ జిప్ ఫెయిల్ అయితే ఇలా క్షణంలో రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బ్యాక్ జిప్ వేసినా తీసినా కూడా మొత్తం తీసినట్లే కనిపిస్తుంది కదా. ఇలా జిప్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఒక కటింగ్ ప్లేయర్ తీసుకోవాలి. తర్వాత జిప్ రన్నర్ ఉంటుంది కదండి, ఈ రన్నర్కి టూ సైడ్స్ కూడా కటింగ్ ప్లేయర్తో ఒకసారి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్లు ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా రెండు వైపులా ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ జిప్ వేసి చూపిస్తాను. చూశారు కదా ఎంత ఈజీగా బ్యాక్ జిప్ ప్రిపేర్ అయిపోయిందో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.